తాడగలగడం పట్టణంలో ఆర్యవైశ్య సంఘ కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మరో వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించే శ్రీ దేవి శరణ నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన శోభాత్రికను ఆర్యవైశ్య సంఘ పెద్దలు పేరూరు కసియ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చెన్న నాగేంద్ర, వబ్లిశెట్టి నటరాజ్, చలంచర్ల మురళి, మండా బ్రహ్మాజీ, ఆలపాటి చిన్న, పాబోలు చంటి, ఆలపాటి సత్యనారాయణ, సొలస రాజేంద్ర ప్రసాద్, మండా ప్రకాష్, శివ, గ్రంథి సూర్యబాబు, ఆర్కే కమ్యూనికేషన్స్ నారాయణ రవికిరణ్ పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. 10 రోజులు అమ్మవారి వివిధ రూపాల్లో దర్శనమిస్తారని, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దేవినాథ ఉత్సవాలు 50వ ఉత్సవాల మహోత్సవాలు ఈరోజు ఒక సవనీరు స్వప్నం జరిగింది. 26/9/2002 నుంచి 6/10/2002 వరకు కూడా ఈ 10 రోజులు కూడా 20 మంది వేద పండితులచే జిల్లాలో ఎక్కడ జరగని అమ్మవారి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. నేను గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఇది 50వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా 50వ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా పుణ్య పూజా కార్యక్రమాలలో ఒక రోజు రోజు పెరుగుతున్నాయి. 20 మంది దుర్దిక్కులు ఈ 10 రోజులు కూడా ఇక్కడే గహోరం ఇక్కడే ఉండి ప్రతి కార్యక్రమం కూడా చాలా నియంత్రణంగా చేస్తారు. అలాగే ఇక్కడ ఈ అమ్మవారికి దర్శించుకొని ఈ మనం అమ్మవారి ఆర్యవయస్సులో జీవనంలో ఉంది సేవ చేసే భాగ్యం. అది ఈరోజు మన స్వచ్ఛందంగా మన మార వెంకటేశ్వర గారు ఆయన మాట వరకు స్పందించలేదు, స్పందించారు కానీ ఈరోజు స్పందించినట్టు ఎప్పుడు కూడా స్పందించలేదు. ఆయన చేసే ప్రతి కార్యక్రమకు మా అందరూ అండగా ఉంటాయండి. మాయే కాదు, జిల్లా ఆర్య సంఘాలు ఏంటి, జిల్లా నాయకులు అందరూ కూడా అండగా ఉంటాయని అమ్మవారిని మేము చేసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది కాశీ గారి చేతుల మీద. అలాగే అందరూ సహకారంతో చక్కని డెవలప్మెంట్ చేసుకుంటా వెళ్తున్నాం. అలాగే మన 10వ తారీఖు అమ్మవారు ఊరేగింపు భారీగా ప్లాన్ చేయడం జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే 6వ తారీఖుని ఈ పూర్ణావతి భోజనాలు ఇవన్నీ చేయటం బాగా భారీగా పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఆడపిల్లగుడు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేమందరం ఒక యూనిటీ ఉండి ఇంకా అమ్మవారికి ఏమేమి కావాలి, మేమేం చేయాలి ఆలోచనలో ఉన్నాం. అలాగే ఈ ఆఫీస్ కూడా 2,53,000 రూపాయలు దాదాపు ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దల సలహాతో అందరూ కూర్చొని మనం కూర్చోడానికి అయితే బాగుంటుంది, ఏదైనా విషయం వచ్చినప్పుడు మాట్లాడడానికి కావాలి కాబట్టి అంతగత ముందు ఆఫీసు 50 నుంచి కొద్దిగా ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ కూర్చోడానికి తప్ప ఖచ్చితంగా అందరూ కూర్చోడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి అందరూ కూర్చొని మాట్లాడుకొని 3,00,000 రూపాయలు అందరూ డొనేషన్ ఇచ్చిన ఎవరు సొంత డబ్బు కాదు, ఏదో ఎక్కువగా ఉంటే మేము మా లాంటి వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా ఉన్నాం కాబట్టి కొంత సహకారం చేయడం జరుగుతుంది. అలాగే కలవపు 18 కేజీలు పెట్టి కలవపు మన చలంచల్ల మురళి గారు ఆధ్వర్యంలో అప్పటికప్పుడు తెనాలి వారిని రమ్మంటాం. వెంటనే ఆయన చేయలేదన్నా సరే కుదరదని చెప్పి చేయటం. అలాగే 27వ తారీఖున ఆయన వచ్చి అలంకరించడం జరుగుతుంది. 18 పూలు పెట్టి కలపు చేస్తాం. తర్వాత దాదాపు 100 నుంచి 150 కేజీలు దాకా వెండి ఈ బొమ్మలకైతే కానీ ఎదర అమ్మవారు వాకిలు అని చేయటం కానీ మొత్తం వీటన్నిటికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వాసవి కందిగా పరమేశ్వరి పంచాయత్ క్షేత్రంలో 55వ దేవి శరణనవరాత్రి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. రేపు 26 తారీఖు నుంచి 6 తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమాలు మిగిలవుతున్నాయి. రోజుకో అలంకారంతో అమ్మవారిని ముస్తాబ్ చేస్తున్నాం. మా గౌరవ అధ్యక్షులు మా వెంకటేశ్వర గారి సహకారంతో మా ఆవేశంగా అందరితో అధిష్టాన వర్గం కార్యవర్గ సభ్యులతో కూడా వారి అన్నదండంతో గుడి అపురూపంగా రూపరూపాలుగా అన్ని కూడా గ్రైనట్టు అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. అందులో భాగంగా ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా రంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాము. అమ్మవారి ఈ దేవీ శరణ నవరాత్రి కార్యక్రమంలో
యావర్ మంది భక్తులు కూడా వచ్చి రకరకాలుగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూసి రోజు కూడా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు సేకరించి మమ్మల్ని ఆనందించి ఆఖరి రోజులు కూడా పూర్ణాత్ కార్యక్రమాన్ని కూడా వచ్చి అన్ని రోజులు కూడా రావాలని చెప్పి 10 రోజులు కూడా డైలీ కూడా రోజుకు అలంకారంతో మన అమ్మవారు చూసుకుని మన అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జయవాసు. ఈవేళ ఇలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయంటే మరి గత 6 సంవత్సరాలుగా ఇక్కడ మార వెంకటేశ్వరరావు గౌరవ జరుగుతూ రావడం మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఇక్కడ మరి ఆయన ఇక్కడ టైం స్పందించి ఇక్కడ ఇక్కడే ఉండి మరి ఎన్నో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము 2 సంవత్సరాల్లో కూడా చేయలేము ఇన్ని కార్యక్రమాలు. అటువంటి 2 నెలల్లో ఇంత అద్భుతంగా వైభవపేతంగా చేసిన మార వెంకటేశ్వరరావుకి ముందుగా మా ఆర్య సంఘం అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏం చేసినా సరే మన వయస్సులందరూ కూడా మీ ఎన్నంటూ ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన ఐక్యతకి ఉన్నతికి అన్నిటికీ కూడా మీరు పాటుపడుతున్నారు కాబట్టి మీ వెనకాల ఎప్పుడు కూడా మీ అందరూ ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 75 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర గల తాడేపూడి ఆర్య సంఘంలో సుమారు 50 సంవత్సరాల నుంచి దేవీ శరణావతార మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం సావర్ణిని రిలీజ్ చేస్తూ మరి అనేక కార్యక్రమాలు జరుపుకుంటాం పెద్దలందరూ తెలియజేశారు. మరి అలాగే అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి మనం ఇక్కడ 8 మంది వేద పండితులతో నిత్యం అమ్మవారిని 100 సార్లు స్తుతిస్తూ మరి 100 కుంకుమార్చన పూజ ఎంతో పవిత్రంగా